కోన్రాపేట మండలం వెంకట్రావుపేట గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షులుగా జొర్రిగ మల్లేశం, ఉపాధ్యక్షులుగా సందు నారాయణ, కార్యనిర్వహణ అధ్యక్షునిగా మంతెన మల్లేశం, టీఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షుడిగా నాలిక రమేష్, ఉపాధ్యక్షుడిగా మేకల వెంకటేష్, సోషల్ మీడియా ఇన్ఛార్జిగా కుమ్మరి మనోజ్, మహిళా పార్టీ అధ్యక్షురాలిగా బైరగోని లలిత, బొల్లు మల్లవను, మండల పార్టీ అధ్యక్షులు నేలకొండ రాఘవరెడ్డి, సర్పంచ్ మంతెన సంతోష్ రెడ్డి, ఎంపీటీసీ పల్లె మంజుల రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చంద్రయ్యగౌడ్, కోన్రాపేట ఏఎంసీ చైర్మన్ బండ నర్సయ్య, సెస్ మాజీ డైరెక్టర్ దేవరకొండ తిరుపతి, సీనియర్ నాయకులు మల్యాల దేవయ్య, కొండపూర్ సర్పంచ్ ప్రభాకర్రావు మరియు గ్రామంలోని అన్ని కుల సంఘాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. మల్లేశం గారు, ఉపాధ్యక్షులు సందు నారాయణ గారు, పల్లి రవీందర్ రెడ్డి, ఐతరావు గారు, కర్నాల బొమ్మయ్య గారు, దర్శనాల మురళి గారు, భీమరెడ్డి గారు, సందు రవి గారు, నాలుగు వెంకట గారు, కామిల మల్లేశం గారు వచ్చి అన్న చేతుల మీద నియమం పథకం తీసుకోవాలి. ఉపాధ్యక్షులు చాలా ఉన్నాయి అన్న పేర్లు. కొంత ఈ కమిటీ లేచే దానిలో ఈ కరోనా ఇబ్బంది వలన కొంత లేట్ అవ్వడం జరిగింది. అది ప్రభుత్వం మన రాష్ట్ర పార్టీ ఏదైతే ఉందో మరి కరోనా ఉంది కాబట్టి చేసి అని ఇదివరకు అయ్యేది ఉండే. మరి మరో మారు మరి ఒక నిర్ణయం తీసుకొని అధిష్టానం మరి ఈ నిన్నటి నుంచి అయ్యి మనకి ఏదైతే ఉందో మరి 12వ తారీఖు లోపల ఇవి ఏవైతే గ్రామ శాఖలు ఉన్నాయో అవన్నిటి కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయమని చెప్పేసి ఆదేశించడం జరిగింది. మరి ఆ ఆదేశానుసారం మనందరం కూడా కంకణ బద్దలమై మరొక్కసారి మరి మన టీఆర్ఎస్ పార్టీని మరి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను మరి మన ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలను కూడా మరి మనం ప్రజల దగ్గరికి తీసుకుపోవడానికి ప్రజలకు అందడానికి మరి ఇంత పెద్ద మొత్తంలో చేస్తుంది కాబట్టి మరి అవన్నింటిని కూడా సక్రమంగా మరి ప్రజలకు చేరే విధంగా మరి పార్టీ అనేది తప్పకుండా సహాయ సహకారాలు మరి ముందుండి మరి ఆ ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందే దిశగా పనిచేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాము. అది మరి మొదటగా నిన్న కొండాపురం గ్రామ కమిటీని కూడా మరి ఇక్కడ స్థానిక దేవయ్య మరి సీనియర్ నాయకులు మరి అధ్యక్షతన మరి ఆ కమిటీ కూడా వేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మన వెంకట్రావుపేట గ్రామంలో గ్రామ కమిటీ వేయించడం కోసం మమ్మల్ని ఆహ్వానించినటువంటి మన సర్పంచ్ గారికి ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా తమ్ముడు తమ్ముడు గారు చెప్పినట్టు ఇద్దరు మన టీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వారు అంతకాలంగా మరణించిన సందర్భంగా మనందరం కూడా టీఆర్ఎస్ పార్టీ పక్షాన వారికి ఒక 2 నిమిషాలు మౌనం పాటిద్దామని చెప్పేసి తెలియజేస్తాం. కూడా